గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఏపీఎంసే ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే ఈరోజు సాయంత్రం అయితే మనకు రిలీజ్ కానున్నాయి సో మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని కొందరు స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను ఒక్కసారి మీకు క్లారిటీగా అయితే చెప్తాను వినండి ఫ్రెండ్స్ మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది రాగానే అఫీషియల్ వెబ్సైట్లో మనకు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు అక్కడ మీకు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ టికెట్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి మీకు ఏ కాలేలో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీకు మీకు వచ్చిన కాలేజీలో మీకు వచ్చిన బ్రాంచ్ అనేది ఓకే అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది సో మీరు దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వగానే మీకు అక్కడ మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది సో మీకు జాయినింగ్ రిపోర్ట్లో మీ అడ్మిషన్ నంబర్ కూడా ఉంటుంది సో మీరు మీ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ అలాట్మెంట్ ఆర్డర్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి జాయిన్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది చూడని వాళ్ళు మన ఛానల్లో ఆ వీడియో అయితే చూడొచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి అలాగే కాలేజ్లో జాయినింగ్కి సంబంధించి మనకు డేట్స్ అనేది మారుస్తారంటే మార్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు టెన్త్ రోజు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ అది ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేశారు సో మనకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే కాలేజీలో రిపోర్టింగ్ వచ్చేసి టెన్త్ నుండి ఫిఫ్టీన్త్ వరకు అయితే డేట్స్ ఇచ్చారు కానీ మనకిప్పుడు ట్వెల్త్ నుండి అయితే మనకు త్రీ డేసే టైం ఉంటుంది కాబట్టి సో మనకి డేట్స్కి సంబంధించి చేంజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు ఈవినింగ్ వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ కనుక వచ్చినా నేను అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్